వినుకొండకు నేను వెళ్ళా. నడి రోడ్డు మీద, నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నడి రోడ్డు మీద నరికారు, నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోని నరికారు. ఇలాంటి ఘటనలన్నీ కూడా రాష్ట్రంలో చాలా జరిగాయి. దాదాపుగా 30కి పైగా ఇదే శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో ఇంకొక రైల్వే స్టేషన్, ఈయన పేరు సుబ్బరాయుడే, ఈయన పేరు సుబ్బరాయుడే, దాసు పేరు దాసు. వాళ్ళ పిల్ల వాళ్ళ కొడుకు నా దగ్గరికి వచ్చి అన్న మా గ్రామ ఇదే కాన్స్టిట్యున్సీ అన్న నాది, మా నాన్న దాసు, మా నాన్నను కూడా జూన్ ఇరవై ఆరో తారీఖున పట్టపగులు 12 గంటలకు ఇదే మాదిరిగానే చంపారని చెప్పి దాసున ఇదే కాన్స్టిట్యున్సీ ఇదే మాదిరిగా ఫోటోలు చూపిస్తా ఉన్నాడు. ఎస్ఐ కూడా చెప్పాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఇన్సిడెంట్ జరగనిస్తారు, చంపేస్తారు, భయానక వాతావరణం క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కేసును ఆ చిన్న చిన్న ముద్దాయిల దగ్గర, చిన్న చిన్న మనుషుల దగ్గరనే ఆ కేసు ఆపేస్తా ఉన్నారు. ఆ కేసును అక్కడ ఆపితే ఇటువంటి ఘటనలు ఆగిపోతాయా? చేపించిన వాళ్ళు ఎవరు, చేయించిన వాళ్ళు ఎవరు? ఎప్పుడైతే వాళ్ళను కూడా చేర్చడం మొదలు పెడతామో, ఎప్పుడైతే చేసిన తప్పుకు, ఎందుకు ఇదే ఘటన సుబ్బరాయుడిని చంపినారు, నేను అడుగుతా ఉన్నా సుబ్బరాయుడిని చంపిన వాళ్ళు అదే శ్రీనివాసరెడ్డి, అదే శ్రీనివాస్ అనే వ్యక్తి, వీళ్ళు శ్రీనివాసరెడ్డి వాళ్ళ కాల్ రికార్డ్స్ చూస్తే వాళ్ళు బుడ్డ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసిండరా, వాళ్ళు ఆ తర్వాత చేసిన వాళ్ళకు ఫోన్ చేసిండరా, ఆ కాల్ రికార్డ్స్ చూస్తే సరిపోదా తెలీదా? వాళ్ళు మర్డర్ జరగకముందు, మర్డర్ జరిగిన తర్వాత ఎవరికి ఫోన్ చేశారని చెప్పి వాళ్ళని చూసుకొని అది తీసుకొని వచ్చి వాళ్ళని మొక్కలు పెట్టలేరా? ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? ఎందుకు ఆ కేసును వాళ్ళ దాకా పోనీకోకుండా ఆపుతున్నారు? ఇదే విషయం వినుకొండలో కూడా జరిగింది. ఇదే విషయం ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిన పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ జరిగిన ఈ ఘటన ఖచ్చితంగా హైకోర్టులో గట్టిగా దీనికి సంబంధించి హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం. ఈ గ్రామంలో వీళ్ళందరికీ రక్షణ కాదు, ఏజెంట్లుగా కూర్చున్న వీళ్ళందరికీ కూడా రక్షణ లేదు అని భయపడే పరిస్థితి నుంచి రక్షణ ఖచ్చితంగా పోలీసులు కల్పించాలి అని చెప్పి కోర్టుల ద్వారా ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ గ్రామంలో పికెట్ ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. అప్పుడే డెమోక్రసీ అన్నది ఈ రాష్ట్రంలో బతికే ఉంది అన్నది కొద్దో గొప్ప కనీసం ఎవరికైనా కూడా అర్థమయ్యే పరిస్థితి అన్న కనీసం ఉంటుంది. ఇదొకటే కాకుండా హత్య చేసిన వాళ్ళను మాత్రమే కాదు, హత్య చేయించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి, ఖచ్చితంగా వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేరుస్తూ ఖచ్చితంగా వాళ్ళను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం జరగాలి. ఇది ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మాదిరిగా ఇది ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే రాష్ట్రంలో ఈ అరాచకాలు ఆగిపోతాయి. లేదనేటట్టుగా అయితే ఇదే ఎందుకు ఇదే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఇదే బుడ్డా రాజశేఖర రెడ్డి, తాను ఆ వీడియో క్లిప్పింగ్ ఇది, ఇదే తాను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డా రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటను ఒకసారి ప్రతి మీడియా ఛానల్కు నేను చెప్తా ఉన్నా, ఆ టెలికాస్ట్ చేయండి, మీ వీడియో ఛానల్, మీ టీవీ ఛానళ్ళల్లో, మీ యూట్యూబ్ ఛానళ్ళల్లో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి. ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, తాను మాట్లాడుతూ తాను అన్న మాటలు పట్టుదట్టలు ప్యాక్ పెడతాడంట, దాన్ని ఎవరన్నా కొట్టండి చంపండి, నేను ఉండా పబ్లిక్ మీటింగ్లో పైకి మండలానికి తండ్రి చంపాలంట మండలాన్ని.
నేను అడుగుతా ఉన్నా, ఇది సోషల్ మీడియాలో ఉంది, ఇది వైరల్ అవుతా ఉంది, ఎందుకు ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి? మండలానికి మీరు ఇద్దరిని చంపండి, నేను ఉంటా, నేను పోలీసుని నేను చూసుకుంటాను అంటున్నాడు. మీరు దాడులు చేయండి, మీరు చంపండి, పోలీసులు నేను చూసుకుంటాను, కేసులు నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు. విజయోత్సవ సభ పెట్టి మండలానికి ఇద్దరు అన్నా కానీ కనీసము చంపండి అని అడుగుతా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్పి చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నా. లా అండ్ ఆర్డర్ బతకాలి అనంటే ఇది ఆగిపోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోవాలి అనంటే చంపిన వాళ్ళని మాత్రమే ఇరికిచ్చడం, చంపిన వాళ్ళని మాత్రమే కాదు కేసులు పెట్టడం, ఆ చంపిన వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళను కూడా ఎప్పుడైతే స్టేషన్లలో పెట్టడం మొదలు పెడతామో అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది. నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ చేతులు దాటిపోయే పరిస్థితి రాకమునిపే మేల్కోండి అని చెప్తా ఉన్నా. ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, దీనిని ఆపాల్సిన అవసరం ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించమని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా జరుగుతూ ఉన్న ఈ అన్యాయాన్ని అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాము అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రతి మీడియా ఛానల్కు నేను కోరుతా ఉన్నా, ఇవన్నీ ప్లే చేయండి, కేవలం వాళ్ళని మాత్రం చంపిన వాళ్ళని మాత్రమే ఆపాకండి, చంపించిన వాళ్ళని కూడా తీసుకొని రావాలి. ఈ చంపించిన వాళ్లకు సపోర్ట్ చేస్తా ఉన్న ఈ నారా లోకేష్ అనే వ్యక్తి, ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప నుంచి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.